హాయ్ అండి, అందరికీ నమస్కారం. ముందుగా మన ఛానల్ కొత్తగా వస్తానంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్. ఈరోజు నేను బనగానపల్లి టౌన్ దగ్గర వచ్చేసి మిట్టపల్లి విలేజ్ దగ్గరకు వచ్చానండి. ఎలివేటెడ్ షెడ్ ఉంది ఇక్కడ వచ్చేసి. బ్రదర్ బాబీ గారు అయితే ఎలివేటెడ్ షెడ్ ఓపెన్ చేశారు ఇక్కడ. దాదాపుగా ఎన్ని సంవత్సరాలు? లేదండి, 8 నెలలు. 8 నెలల నుంచి ఇక్కడ ఫామ్ అయితే ఓపెన్ చేశాడు. మనం అతనితో మనం ఫుల్ ఇంటర్వ్యూ తీసుకుందాం ఈరోజు. నమస్కారం నా బాబీనా. నమస్తే. మీ బ్యాక్గ్రౌండ్ ఏమో చెప్తారా ఒకసారి? మా బ్యాక్గ్రౌండ్ నాకు యాక్చువల్గా అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ అయితే ఏం లేదండి. మా ఫాదర్ ఎస్ఐగా రిటైర్ అయ్యారు. నాకు ఈ షీప్ అండ్ గోట్ ఫార్మ్ పైన ఇంట్రెస్ట్గా ఉండేసి మా సొంత ఊరైన బనగనపల్లి ఏరియా సైడ్ వచ్చేసి నేను 3 ఎకరాల 3 సెంట్లు అనేది 2019లో కొనడం జరిగింది. నేను మొదలు పెట్టాలనుకున్న ఫస్ట్ టైంలో కరోనా రావడం వల్ల అప్పుడంతా మేము షెడ్ అనేది కన్స్ట్రక్షన్ అయిపోయి నేను 8 మంత్స్ కంప్లీట్గా నా ఎక్స్పీరియన్స్ కోసము ప్రాక్టికల్గా బయట మెయింటైన్ చేసేవాడిని. మాకు మంచి గ్రిప్ వచ్చిన తర్వాత కంప్లీట్గా 8 మంత్స్ అనేది ఎలివేటెడ్ షెడ్లోనే మెయింటైన్ చేస్తున్నాము. ఇది అన్న షెడ్ మెజర్మెంట్స్ ఒకసారి చెప్తారా? షెడ్ మెజర్మెంట్ వచ్చేసి ఇది 35x80 అండి. అందులో కొంత పాటు మాత్రం మేము ఆఫీస్ రూమ్కి లేబర్ రూమ్కి అనేది కోసం 2450 స్క్వేర్ ఫీట్ వాడము. ఇది 8 మంత్స్ కెపాసిటీ వచ్చేసి 350 జీవాల వరకు కన్వీనియంట్గా పడుతుంది. మేము నైట్ టైం ఒక్కటేసి జీవాలను పైన పెట్టేస్తాము. మిగతా మార్నింగ్ 2 గంటలు సాయంకాలం 2 గంటలు అనేది జీవాలను కిందికి దింపేసి వదిలేస్తాము. ఇంకా ఫుడ్ అంతా కిందనే అండి. చలికాలంలో కానీ వర్షాకాలంలో మిగతా టైంలో వీలైనంత వరకు షెడ్లోనే ఉంచుతాము. మనకు క్లైమేట్ సహకరించడంతో పాటే పైన పెట్టాలో కింద పెట్టాలో చూసుకుంటాము. వీలైనంత వరకు కిందనే ఎక్కువ ఉంటుంది. నైట్ టైమ్స్ ఒక్కటి పైకి వెళ్తాయి. ఇక్కడ ఓపెన్ ప్లేస్ ఇంత వదిలిపెట్టి ఓపెన్ ప్లేస్ అదే అండి. మనకు ఎలివేటెడ్ షెడ్లు అందరు చాలామంది ఏం చేస్తారంటే ఎనిమల్స్ కంప్లీట్ పైన పెట్టేసి అలా మెయింటైన్ చేస్తారు. ఎనిమల్ అనేది కూడా కాస్త తిరుగుతూ ఉంటే మేలు కాబట్టి మేము మొత్తం 30 సెంట్లు 6 సెంట్లు అనేది షెడ్ కోసం పెట్టేసి మిగతా 20 సెంట్లు అనేది అటు ఇటు 35 అడుగు వెడల్పు, ఇటు 35 అటు 35 పొడవు 100 అడుగులతో జీవాలు ఫ్రీగా తిరగడానికి పెట్టేశాము. ఇప్పుడు పైకి వెళ్ళి చూద్దాము షెడ్ కూడా మనం. బ్రదర్ ఇప్పుడు చాలామంది జాబులు వదిలేసి ఇట్లా పొట్టేళ్ల ఫామ్ కానీ గేదెల ఫామ్ లేక కానీ వస్తారు. అలాంటి వాళ్ళకి మీరు ఇచ్చే సలహా ఏంది? లక్షల లక్షలు వస్తుంది అంటారు డబ్బులు, కానీ నిజంగా వస్తుంది అంత? లక్షలు అనేది రావడం ఖచ్చితంగా అయితే వస్తుందండి. ఆ లక్ష రావాలి అంటే మీ దగ్గర ఎన్ని ఎనిమల్స్ ఉన్నాయి, మీరు ఎంత పెద్ద ఫ్లాక్ అనేది చూసుకోవాలి. ఇప్పుడు నా ఎక్స్పీరియన్స్ పరంగా వస్తే నేనంటే నాకు ప్రతి నెలకి ఒక జీవం నుంచి 2200 నుంచి 2600 వరకు మిగులుతుంది. అట్లా క్యాలిక్యులేట్ చేసుకొని మీరు ఇంక 50x100 ఇంతవరకు నేను 100 ఒకసారి తీసుకోలేదు. లాస్ట్ ఒక బ్యాచ్ మాత్రం 80తో పెట్టాను. నాకు బాగానే మిగిలింది. ప్రాఫిట్లు అయితే నాకు బాగానే ఉన్నాయి. మీరు బేసిక్ తెలుసుకొని దీన్ని మెయింటైన్ చేసుకుంటూ, మాకు ఖర్చు కూడా పెద్ద ఏం లేదు. ఎందుకంటే మా 3 ఎకరాల్లో మేము వీటికి కావాల్సిన గడ్డి అన్ని రకాలు వేసుకున్నాము. ఇంకా ఎండు మేత అనేది మా పంట పొలాల నుంచి మాకు వస్తాయి కాబట్టి మాకు ఖర్చు కూడా అంతగా లేదు. ఇంకా దానా అంటే నాకు ఒక 100 కేజీలకి 2200 రూపాయలు ఖర్చు అవుతుంది. అది మేము సొంతంగానే చేసుకుంటున్నాం కాబట్టి ఖర్చు విషయాలకు వస్తే మాకు ఖర్చు అనేది ఒక పొట్టేలు పైన 3 నెలలకి 1000 రూపాయల లోపలనే జరుగుతుంది. మాకు ఆదాయం మొత్తం 4000 జరుగుతుంటే అందులో ఒక 1000 నుంచి 1200 వరకు తీసేసి మిగతా 2500 వరకు మేము ఆదాయం తీసుకోకపోతున్నాం. మనకు మార్కెట్ అంటే ఒకటే కూడా జరగదండి. ఒక వారం 10 పోతాయి, ఇంకో వారం 20 పోతాయి. ఒక్కొక్కసారి కస్టమర్ ఒక్కరే వస్తారు. అది మీరు ఎలా ఇచ్చుకుంటారు, ఏది మీ పెట్టుబడులు చూసుకోవాలా, మీ పెట్టుబడులు మొత్తం చూసుకొని మీరు ఎంత కమ్ముకోవాలో డిసైడ్ అవుతే పొట్టేలు వ్యాపారం అనేది చాలా మంచి వ్యాపారం. మీరు తీసుకొచ్చే ఎన్ని నెలల పొట్టేలు తెస్తారు? మేము 3 నెలల పొట్టేలు పిల్ల తీసుకొస్తామండి. అంటే కాస్త కొమ్ము అనేది ఒక 2 ఇంచులు అలా వచ్చిందంటే అలా వచ్చినా కొద్ది ప్రైస్ ఎక్కువ పడుతుంది. మనం చేసుకోగలము, అమ్ముకోగలము అనే కెపాసిటీ మనకు ఉండి మార్కెట్ పైన గ్రిప్ ఉంటే 7 జత వచ్చేసి 15000 వరకు పడుతుంది. తర్వాత మనము 11000 నుంచి 11500 వరకు ఒక 4 నెలలు మెయింటైన్ చేస్తే ఇలా కొమ్ములు తీరుతుంది, మనకు మంచి వెయిట్ వస్తుంది. మీరు మంచి ఫుడ్ ఇస్తుంటే 35000 వరకు వచ్చిన పొట్టేలు పిల్ల అయితే మార్కెట్లో మీరు ఒకటేసారి అమ్ముకొని వెళ్ళిపోవాలంటే మనకు 11000 నుంచి 11500 వరకు వెళ్ళిపోతుంది. అందులో మీరు పెట్టుబడి ఎంత తీసేసుకొని మిగతాదంతా మార్జిన్ కింద వేసుకొని అది మనకు మిగులుతుంది. ఈ ఫీడర్స్ అవి ఎంత కష్టమే కొనక డైరెక్ట్ కొనగచ్చా చేపించినారు? అవి ఇది మేము చేపించామండి. మాకు ఇది ఒక్కొక్కటి వచ్చేసి 6000 ఖర్చు అయింది. మనకు ఇందులో పెద్ద పొట్టేలు వచ్చేసి 15 పొట్టేలు తింటాయి. అదే 3 నెలల నుంచి 6 నెలల పిల్లలు అయితే 22 పొట్టేలు తింటాయి. 22 పొట్టేలు. వీటి సైజ్ వచ్చేసి వెడల్పు 2 అడుగులు, పొడవు వచ్చేసి 10 అడుగులు, 8 అడుగులు.
ఎనిమిది అడుగులు ఇది మనకు జింక్ షీట్ అనేది ఓన్లీ 8 అడుగుల వరకే వస్తుంది. 10 అడుగులు చేపించుకోవాలంటే ఇంకా తక్కువ ఖర్చు చేపించుకోవాలంటే డ్రమ్స్ డ్రమ్స్ ప్లాస్టిక్ డ్రమ్స్ కోసి హోల్సేల్ దగ్గర వెళ్ళి ప్లాస్టిక్ తెచ్చుకొని ఐరన్ కూడా చాలా తక్కువనే పడుతుంది కాబట్టి ఒక లెంత్ వచ్చేసి మనకు 600 రూపాయలు పడుతుంది. ఒక డ్రమ్ తీసేసి కట్ చేసి 2 భాగాలుగా చేస్తే మనకు ఒక 3 లెంత్తో సరిపోతుంది. అంత డ్రమ్ ఒక 700 నుంచి 800 పడుతుంది. హోల్సేల్గా వెళ్తే సింగిల్గా వెళ్ళినామంటే 1200 కూడా జరుగుతుంది. అలా తెచ్చుకొని ఒక లేబర్ ఒక డ్రమ్కి 1000 రూపాయలు తీసుకుంటారు. ఇప్పుడు వాటర్ అవన్నీ కిందనేనా? ఆ వాటర్ మేము పైప్ కనెక్షన్ ఇచ్చేసాము. పైప్ కనెక్షన్ కూడా వాటర్ ఎప్పటికప్పుడు ఫ్రెష్గా పెడతాము. వాటర్ అయిపోయిన తర్వాతనే పెడతాము. వాటర్ కూడా మిగిలి ఉందంటే తీసేస్తాము. ఇప్పుడు మేము ఎండుమేత వేస్తాము. ఇది చలికాలం కాబట్టి వీలైనంత వరకు పొద్దున్న ఎండుమేత తెస్తాము. ఎండుమేత తినడం వల్ల మనకు మంచి విషయం ఏంటంటే నీళ్ళు ఎక్కువ తాగుతాయి. ఎంత నీళ్ళు తాగితే అంత మంచిది. లోపల ఆర్గాన్స్ అన్నీ బాగా పనిచేస్తాయి. మంచి ఫర్టిలిటీ జరుగుతుంది. దాంతోపాటు మోషన్స్ కానీ కొద్దిగా మోషన్ అనేది కూడా మంచిగా వస్తుంది. మనం పచ్చిమేత తిన్నప్పుడు నీళ్ళు అనేది తాగడం చాలా తక్కువ. మీట్ కూడా మీరు ఫామ్లో పెంచడం వల్ల మీట్ కూడా బాగుంటుంది. ఆ ఫామ్లో పెట్టే వాళ్ళకి మీట్ ఎందుకు బాగుంటుంది అంటే పచ్చి మేతలు దానా ఎండు మేత అని అన్నీ రోజువారీగా కరెక్ట్గా ఇస్తుంటారు కాబట్టి ఆ మాంసంలో మంచి కొవ్వు పడి మీట్ అనేది చాలా టెండర్గా ఉంటుంది. అంటే సంవత్సరం పిల్ల అయినా పర్లేదు మనకు టెండర్నెస్ అనేది సాఫ్ట్గా ఉంటుంది. బయట తిరిగే వాళ్ళకు మనకు ఏం జరుగుతుంది అంటే అది ఎక్కడెక్కడో తిండి కోసం తిరగాలా తినేదంతా తినడం వల్ల ఎనర్జీ అనేది లాస్ అయిపోతుంది. ఆ ఎనర్జీ లాస్ అవ్వడం వల్ల కండ అనేది పెరగదు. ఒకవేళ మేత దొరకకపోతే ఆ కండలో ఉన్న ఎనర్జీ అంతా వాడేసుకొని కండ అనేది కరిగిపోవడం జరుగుతుంది. ఇది యూనివర్సల్ అండి. అది ఎవరైనా ఏ సైన్స్ స్టూడెంట్ అన్నా జరుగుతారు. ఫైనల్ నేను చెప్పేది ఏంటంటే బయట తిరిగే వాళ్ళకి మనకు తేడా ఏంటంటే బయట తిండి కోసం తిరగాల. తిండి కోసం తిరగడం వల్ల ఒక చోట ఉండేది మళ్ళీ ఒక చోట దొరకదు. రోజువారు అక్కడే తిరగాల. మనకు ఎనర్జీ అనేది చాలా నీళ్ళు కూడా కుంటలలో నీళ్ళు ఎక్కడ పడితే అక్కడ తాగినాయంటే బ్యాక్టీరియా లోపల పోవచ్చు, పురుగు గుట్ట లోపల పోవచ్చు. దానివల్ల జీవం అనేది తొందరగా పెరగదు. షెడ్యూల్లో మెయింటెనెన్స్ ఏముంటుంది అంటే వీటి నోటి దగ్గరికే 24 అవర్స్ అనేది ఫుడ్ వస్తుంది కాబట్టి వాటికి కావాల్సింది కనుకుండా తినేసి ఫుల్గా గ్రోత్ వచ్చేసి మాకు తొందరగా సేల్స్ రావడానికి మాకు మంచి అవకాశం. నెలకు ఎంత ప్రాఫిట్ గ్రోత్ నెలకు ఎంత వరకు పెరగచ్చు? గ్రోత్ నెలకు మా దగ్గర అయితే 5.5 కేజీల వరకు పెరుగుతుంది నెలకు. 1 మంత్లో 1 మంత్లో అది కూడా ఏంటంటే మనం జీవం అనేది బాగా ఉండాల. డీవామింగ్ అనేది కరెక్ట్ జరిగిండాల. ఎందుకంటే తినేది ఎంత తింటుంది అనేది ఇంపార్టెంట్ కాదు, తినేది ఎంత అరుగుదల జరిగి ఒంటికి పడుతున్నది ఇంపార్టెంట్ కాబట్టి ఆ అరుగుదల బాగా జరగాలి అంటే లోపల నట్టల మందులు ఇట్లా నట్టలు అనేది ఉండకూడదు. నట్టలు ఉంటే ఇంకా మీకు తెలియదు ఏంటంటే ఆటోమేటిక్గా లోపల అంతా అదే తినేసి పురుగులు అనేది బక్కచిక్కిపోతుంది. అట్లా ఉండ తిన్నే తిన్నట్టు ఒంటి పాడు గ్రోత్ పెరగనియదు అసలు. పెరగనిపోదు. మా దగ్గర ఇప్పుడు మా దాంట్లో చూడడానికి అంటే అంతకన్నా అన్నిటికన్నా చాలా పొట్టిగా ఉంది కదా, అది అన్ని బ్లాక్ కలర్ ఆడ దొంగ చూపులతో చూస్తుంది. అది దగ్గర దగ్గర 41 కేజీలు ఉంది. అది ఒకటి 45 కేజీలు ఉంది. కావాలంటే నీకు ఇక్కడ తూకం వేసి చూపిస్తాను. ఆ ఒక్క ఎనిమల్ మిగతా ఎనిమల్ అన్నిటిని డామినేట్ చేస్తుంది. చూడడానికి పొట్టిగా ఉంది. చూడడానికి పొట్టిగా ఉంది అదే అండి. అట్లా రావడానికి కారణం ఏంటంటే మనకు ఖచ్చితంగా వ్యాక్సినేషన్ ఉండాలి. వ్యాక్సినేషన్ అనేది కేవలము ఒక సీజన్లో జరిగే నష్టానికి ముందు ప్రీ కేర్ అనేది తీసుకోవాలి. దాని తర్వాత నట్టల మందులు. ఎన్ని రోజులకు ఒకసారి వాడాలి నట్టల మందులు? నట్టల మందులు ఎన్ని రోజులకు అని చెప్పుకోవడం కన్నా మన ఫామ్లోకి వచ్చిన వెంటనే వాటి పెంటికల్స్ అనేది తీసుకుపోయి వెటనరీ హాస్పిటల్లో మనం ఇచ్చామంటే అందులో ఏమి నట్టలు ఉన్నాయో మనం తెలుసుకోగలిగితే ఏ డీవామ్ కరెక్ట్ డీవామ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ ఒక తెచ్చిన మనం ఏదో ఒకటి వేస్తూ ఉంటే అందులో పని జరగక మనకు టైం వేస్ట్, డబ్బు వేస్ట్. ఈ లోపల జరగాల్సిన నష్టం అనేది జరిగిపోతుంది. డీవామింగ్ చేయకుంటే డీవామింగ్ చేయకపోయినా నష్టమే, తెలుసుకోకుండా ఏది పడితే చేసినా నష్టమే. మామూలుగా కొంతమంది చెప్తుంటారు ఒక సీజన్కి ఇప్పుడు చలికాలం అయితే ఈ నట్టలు పడవచ్చు, ఈ ఎండాకాలం అయితే ఈ నట్టలు పట్టవచ్చు. ఒకవేళ దాని బేసిస్ చేసుకునే మనం చేసుకోవచ్చు. నేను ఇంతవరకు అయితే ప్రతిసారి వీటి పెంటికల్స్ వారానికి ఒకసారి నంద్యాల వెటనరీ హాస్పిటల్లో 1 నుంచి 20 పొట్టేళ్ళకి ఖచ్చితంగా తీసుకొని నంబరింగ్ వేసి వాళ్ళకి ఇస్తాను. వాళ్ళు ఏదైతే చెప్తారో ఆ నట్టల మందు ప్రకారంగా ఆ కాంబినేషన్స్తో నేను వేసేస్తాను. వేసేసిన రోజు 2 రోజుల ముందు 2 రోజుల తర్వాత వరకు లివర్ టానిక్ ఇస్తాను. ఎందుకంటే నట్టల మందు లోపల జరిగే ప్రక్రియ వల్ల జీవం అనేది తినకపోవచ్చు.
ఆర్గన్స్ అన్నీ బాగా పనిచేయాలి. ఆఖరి కావాలంటే లివర్ టానిక్ రెండు, ముందు రోజు 2 రోజులు, తర్వాత 2 రోజులు ఇచ్చుకుంటే వేస్ట్ రోజు కూడా మనకు జీవం అనేది ఆకలి అమి తినకుండా ఒక చోట ఉండకుండా అన్నితో పాటు మేస్తూ ఉంటుంది. మీరు చెప్పేది అంటే ఫైనల్గా ఏంటంటే ఖచ్చితంగా డివార్మింగ్ అనేది పెంటికలు లేకపోవడమే మంచిది అంటారు. డైరెక్ట్ మెడికల్ షాప్ పోయి తీసుకొచ్చి మనం డైరెక్ట్ వేద్దాం. మెడికల్ షాప్ పోయిన తర్వాత మీకు ఏం జరుగుతుందంటే అతనికి మీ జీవం గురించి తెలియదు, మీరు సరిగ్గా తెలియకుండా మీరు చెప్పి మీరేం చెప్తారు తినట్లేదు అని చెప్తారు. ఆయన ఏం చేస్తాడు, ఏదో ఒక టానిక్ ఏదో ఒకటి ఇచ్చేస్తాడు, అది తెచ్చిన తర్వాత మీరు పనిచేస్తుందా లేదా అని మీకేం తెలియదు. ఎదుగుదల రాలేదంటే ముఖ్య కారణం ఖచ్చితంగా లోపల నట్ట మందులన్నా ఉండాలా, లేదా ఈ పొట్టేలు పిల్లల తండ్రి కానీ తల్లి కానీ వాటి ఎదుగుదల వాటి శరీర ఆకృతి బట్టి ఇగురు ఉంటాయి. కొన్ని ఎనిమల్స్ మీరు ఇంకా సంతలలో వెళ్ళి చూసినట్టే మరిగుజ్జులా కూడా ఉంటాయి, అది ఎంత తిన్నా పెట్టారు. అది ఆ ప్రాబ్లం నేను కూడా ఫేస్ చేశాను, వాటిని నేను నష్టానికి అమ్ముకున్నాను. నేను 7500 తెస్తే 7000కి అమ్ముకున్న బ్యాచ్ కూడా ఒకటి ఉంది, అన్నీ కాదండి దగ్గర ఒక 6 నుంచి 8 వరకు ఏమో. అది సంతలో ఒక్కోసారి ఇంకా వచ్చేస్తాయి, మనకు పొట్టేలు పిల్లలు అమ్ముకోవట్లేదనో లేకపోతే ఎవరో అమ్మేస్తుంటారో, మేము రేటు తక్కువనో లేకపోతే ఆ రోజు ఇంకా అదే ఉంది ఎందుకు షెడ్ అనేది ఖాళీ పెట్టాలని తీసుకొస్తామో, ఇంకా 100లో ఒక 5-6 పొట్టేలు అన్నీ అలానే ఉంటాయి. అందుకే తెచ్చుకునేటప్పుడు సెలక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. మార్కెట్లో ఎలా జరుగుతుందంటే 10 పొట్టేలు 2 పొట్టేలు చిన్నవి పెట్టేస్తారు, ఖచ్చితంగా ఇవి అన్ని కలిపే ఇస్తారని చెప్తారు. మనం అలా కాకుండా చూసుకొని తెచ్చుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్.